Shuddha Lakshmi, Moksha Lakshmi, Jaya Lakshmi, Saraswati, Sri Lakshmi, Varalakshmi, Prasanna Mama Sarvada, Varankushopasam Abheiti Mudram, Karairvahantin Kamalasanastam, Balarka Koti Pratimam Trinetram, Bhajehamambam, Jagadishwarintam. Asheta Janam, Bhakti Siddharato, Utsahanto Jarupukune 20 Vratam, వరలక్ష్మి వ్రతం మనం నోము అంటాం. నోము వ్రతం అనే పదాలకు న్యాయంగా అర్థం నియమం. నియమం అనేది నోముగా మారినది. నియమం ప్రకృతి, నోము వికృతి. అంటే మనం ఆయా ఇష్టమైన దేవతల కోసం ఒక నియమాన్ని పాటిస్తాం. మనం కొందరిని ఉద్దేశించి ఆహారం మానేస్తాం, ఉపవాసం అంటాం. కొందరికి త్రికాలములు స్నానము చేస్తాం. కొందరి కోసం ఆహారంలో కొన్నిటిని మానేస్తాం. లవణం వ్రతం, చోష్య వ్రతం, మధు వ్రతం, ఇలా వ్రతాలు ఉన్నాయి. ఈనాడు నేను ఉప్పును ముట్టుకోను, ఈనాడు నేను పులుపు ముట్టుకు, మనకు వరాలు ఉన్నాయి, అలా కొన్ని వ్రతాలు ఉన్నాయి. పులుపు ముట్టుకోను, పులుపు తినను, ఉప్పు తినను, నేను ఈరోజు నెయ్యి తినను. మన ఆండాళమ్మ గోధుమ చెప్తుంది, నెయ్యిండోం పాలుండోం అని. నెయ్యి తినను, పాలు తినను. నెయ్యి మానేస్తాం, పాలు మానేస్తాం, ఆహారం మానేస్తాం. అలాగే ఈరోజు నేను మాట్లాడను, మౌన వ్రతం, మౌనంగా ఉంటాను. ఈరోజు నేను నిద్రపోను. ఏది మనకు బాగా అత్యంత ఇష్టమైనదో దాన్ని మన ఇష్టమైన దైవం కోసం మానేస్తాం. జాగరణ అంటాం అంటే నిద్ర మానేస్తాం, ఉపవాసం ఆహారం మానేస్తాం. ఆహారం మనకు బాగా ఇష్టం, ఉప్పు మానేస్తాం, పులుపు మానేస్తాం, తీపి మానేస్తాం. ఇవన్నీ వ్రతాలే. అన్ని వ్రతాల కంటే చాలామంది విశేషంగా ఆచరించే వ్రతం వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు అమ్మవారిని మనం వెంచేపు చేసుకొని వ్రతం చేస్తాం. చాలాసార్లు చెప్పాం, ఒక్క అమ్మవారిని కాదు, లక్ష్మీనారాయణను ముందర పెట్టుకోండి. అమ్మవారి హృదయంలో నారాయణుడు ఉంటాడు. యథాహం విష్ణోః హృదయే సంస్థిత సర్వదా, అమ్మ చెబుతుంది లక్ష్మీ తంత్రంలో. నేను ఎలా స్వామివారి హృదయంలో ఉంటానో తథా అహమపి తత్ హృదయే వసామి. పురంధర చెబుతుంది ఇంద్రునితోటి, ఇంద్ర స్వామి హృదయం నేనున్నట్టుగా నా హృదయంలో స్వామి ఉంటాడు. కాబట్టి నారాయణుడు హృదయంలో వేయించేసి ఉన్నటువంటి అమ్మను, అమ్మ ఫోటో కానీ విగ్రహం కానీ లేదా కృత్రిమంగా మనం తయారు చేస్తాం కలశంలో కొబ్బరికాయలో, అలాంటి మూర్తిని లక్ష్మీనారాయణులను వేయించేపు చేసుకోవాలి. దానికంటే ఒకరోజు ముందు, రేపు నేను తల్లి నిన్ను పూజిస్తాను, నీ వ్రతం ఆచరిస్తాను, నీ వ్రతంలో నేను ఫలానా ఫలానా మానేస్తాను, కోపాన్ని మానేస్తాను, కలహాన్ని మానేస్తాను, నిందను మానేస్తాను, పరుషంగా మాట్లాడటం మానేస్తాను, అబద్ధం ఆడటం మానేస్తాను, అనాచారాన్ని మానేస్తాను, దేనివల్ల లోకానికి హాని మనకు హాని కలుగుతుందో అవన్నీ ఒక లిస్టులా వేసుకొని నేను ఈరోజు వీటిని మానేస్తాను, ఇంకా శక్తి ఉంటే ఈ సంవత్సరం మొత్తం వీటిని మానేస్తాను, పోనీ ఈ నెల మానేస్తాను, ఇలా సంకల్పం మనస్సులో తీసుకుంటే అన్ని వ్రతాల యొక్క పరమ ఉద్దేశం ఏమిటి? మనస్సును మన వశంలో ఉంచుకొనుట. లడ్డూ తినకూడదు, నీకో వ్యాధి ఉంది అంటే వాడు ముందు లడ్డే తింటాడు కదా. మన మాట మనస్సు వినదు. మనస్సును మాట వినిపించటమే అన్ని వ్రతాలకు పరమోద్దేశం. అలాగే వరలక్ష్మి వ్రతానికి కూడా నియమాలను ఇవే ఏర్పరచుకో.
అలా ముందు సంకల్పించుకొని భర్త అనుమతి, పెద్దల అనుమతి, గురువుల అనుమతి పొంది మరునాడు ప్రాతకాలమే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అభ్యంగనం చేసుకొని ఇంటిని అలంకరించుకొని అలాగే ఒంటిని అలంకరించుకొని శుభ్రమైనటువంటి చిరగని కొత్త వస్త్రాలు ధరించి శుచిగా పరిశుద్ధురాలై వాగ్నియమంతో అమ్మవారి మూర్తిని ప్రతిమను లేదా ఫోటోను లేదో మరొకదాన్ని సిద్ధం చేసుకొని దానికి కావలసినటువంటి మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మండపం అనేది మన చేతిలో పని వెండితోట బంగారంతోట ఇత్తడితోట రాగితోట చెక్కతోట చేత కాదు మట్టితోట చేత కాదు వస్త్రాలతోట నీకున్న విభవాన్ని బట్టి మండపాన్ని తయారు చేసుకో అవకాశం ఉంటే మండపాన్ని చక్కగా అలంకరించుకో అరటి స్తంభాలతో నారికేళ స్తంభాలతో మామిడి తోరణాలతో అశోక తోరణాలతో ఏలా లవంగ తక్కువల జాజి అని చెప్పినట్టుగా ఆయా సుగంధ ద్రవ్యాలను సుగంధ వెలజమ్మేటువంటి వృక్షముల యొక్క శాఖలను పూలను శక్తి ఉంటే ముత్యాల హారాలను మణిమయ హారాలను రత్నహారాలను ఇవన్నీ కూర్చి మండపాన్ని చక్కగా అలంకరించుకోండి. అలంకరించుకున్న మండపంలో అమ్మవారిని వేంచేపు చేయండి. బ్రాహ్మణుణ్ణి పురోహితుణ్ణి పిలుచుకొని అతను చెప్పిన రీతిలో వ్రతాన్ని ఆచరించాలి. కలశమును స్థాపించాలి. అష్టదిక్పాలకులను అలవాటున్నవారు ఆనవాయితీగా వస్తున్నవారు నవగ్రహాలను 33 దేవతలను ఇతర పార్శ్వదేవతలను ఇలా అందరినీ ఆ పీఠంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి. వారందరినీ ఆహ్వానించండి. నేను ఈ వ్రతం చేస్తున్నాను మీ అనుగ్రహం వల్ల, మీ యాజ్ఞం వల్ల ఈ వ్రతాన్ని పూర్తి అయ్యేలా మీరు దగ్గర ఉండి ఆశీర్వదించండి. వ్రతం యొక్క ప్రారంభానికి వచ్చి సమాప్త అయ్యేదాకా ఉండి మాతిథ్యాన్ని స్వీకరించి మమ్మలను అనుగ్రహించండి అని ఆహ్వానించి ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం, హస్తయోరర్ఘ్యం, ముఖే ఆచమనీయం, ఔపచారికేన స్నానం, శుద్ధ ఆచమనీయం, వస్త్రం, ధూపం, దీపం, గంధం, నైవేద్యం, పుష్పార్చన ఇలాంటివన్నీ చేయండి. దేవతలందరికీ చేయండి. మొదలు అధిదేవతలు, ప్రత్యధిదేవతలు, అంగదేవతలు, ఉపదేవతలు ఇవన్నీ అయిన తర్వాత ప్రధాన దేవత. వీరందరినీ ఆరాధించిన తరువాత మీరు ఎలా ఎలా నోముకుందాం అనుకున్నారో పూలతోట, పండ్లతోట, లేదు పిండి వంటలతోట, బియ్యంతోట, గోధుమలతోట, పుష్పాలతోట, మనం చెప్పుకుంటాం 32 పండ్లతో వ్రతం, 62 రకాల పండ్లతో వ్రతం, 104 పండ్లతో వ్రతం, కొందరు 104 చీరలతో వ్రతం. నేను ఈనాడు 104 చీరలు ముత్తైదువులకు పెడతాను, కాదు 52 మందికి పెడతాను, 24 మందికి పెడతాను, 12 మందికి, ఓ 5 తర్వాత 3 శక్తి లేదు ఒక్కరికే పెడతాను. ముందే అనుకోండి ఎంతమందిని నేను పూజించగలనో, ఎంతమందిని ఆరాధించగలనో, వారిని ఏ వస్తువులతో అలంకరించగలనో, ఏ వస్తువులతో పూజించగలనో మీ శక్తి మేరకు సంకల్పం తీసుకోండి. ఎంతమందిని నేను పూజించగలనో, ఎంతమందిని ఆరాధించగలనో, వారిని ఏ వస్తువులతో అలంకరించగలనో, ఏ వస్తువులతో పూజించగలనో మీ శక్తి మేరకు సంకల్పం తీసుకోండి. నిజంగా శక్తి లేకుంటే అప్పు తెచ్చి చేయకండి. ఏ అమ్మ నా కోసం నా భక్తులు అప్పు చేయాలని, అప్పులో కూరుకొని పోవాలని, బాధపడాలని కోరుకోరు. అమ్మకు మీ భక్తి కావాలి, మీ మనస్సు కావాలి, మీ సంకల్పం కావాలి, మీ సంతోషం కావాలి. అందుకే మీకున్నటువంటి సంపద తగిన రీతిలా ఆరాధిస్తానని చెప్పండి. అలాగే లడ్డూలు చేస్తాను, జిలేబీ చేస్తాను, మైసూరుపాకు చేస్తాను, గులాబ్జామ్ చేస్తాను,
పూర్ణాలు అరిసెలు మీ విభవాన్ని బట్టి ఎన్ని రకముల ప్రసాదాలు చేస్తానో కూడా సంకల్పించండి. పులిహోర, దద్యోదనమ, చక్కెర పొంగలి, క్షీరాన్నము, ఇంకో అన్నము, ఇంకో అన్నము, ఎన్ని రకముల అన్నములు, ఎన్ని రకముల పిండి వంటలు, ఎన్ని రకముల పాయసములు, ఎన్ని రకముల ఫలరసములు, మీ దగ్గర ఏది శక్తి ఉంటే ఇవి నైవేద్యం ముందే అనుకోండి. ఇవి నైవేద్యం పెడతాను, ఇవి కానుకలిస్తాను, నేను వీటితో ఆరాధన చేస్తాను ముందే అనుకోండి. అనుకోవటంలో 10 మంది కోసం మీరు వ్రతం చేయటం లేదు, వ్రతం అమ్మ కోసం చేస్తున్నారు, మీకోసం చేస్తున్నారు, మీ సంతోషం కోసం చేస్తున్నారు, అమ్మ సంతోషించాలని చేస్తున్నారు, మా అమ్మను ఆరాధించాలని చేస్తున్నారు. కాబట్టి లేని ఆడంబరాలకు పోవలసిన అవసరం లేదు. మీకు ఎంత ఉందో అందులో మీరెంత పెట్టగలరో అంతే పెట్టండి. ఆ మాట ముందనుకోండి, నేను 5 చీరలే ఇస్తాను, 3 చీరలే ఇస్తాను, 1 చీరే ఇస్తాను, 1 ముత్తైదుకే వాయిన ముందనుకోండి. అమ్మ ఏమీ అనదు, అమ్మ మనందరి హృదయంలో ఉంది. మన దారిద్ర్యం, మన విభవం అమ్మకు తెలుసు. నిజంగా ఉండి లేనట్టుగా నటిస్తే, లేక ఉన్నట్టు నటించినా అమ్మ సంతోషించదు. మీ శక్తి ప్రదర్శన, బల ప్రదర్శన, ధన ప్రదర్శన వ్రతం కాదు. వ్రతం అంటే భక్తి, శ్రద్ధ, ఆసక్తి, మా అమ్మ, నేను మా అమ్మను ఆరాధిస్తున్నాను అన్న ప్రేమ ఉండాలి, తపన ఉండాలి, తహతహ ఉండాలి, ఆర్తి ఉండాలి. ఆర్తితో ప్రేమతో ఎంత చేసినా సంతోషమే. మనం కథలు విన్నాం కదా, కృష్ణతులాభారం కథ వినుంటారు. సత్యభామ అన్ని నగలు తెచ్చిపెట్టింది, స్వామి తూగాడా, రుక్మిణి 1 తులసిదళం ఇచ్చింది, సంతోషించాడు. భక్త్యా తుష్యతి, భక్తితో సంతోషిస్తారు. కాబట్టి ఏమనుకుంటారో, ఎలా అనుకుంటారో, ఎంత అనుకుంటారో అంతలోనే చెయ్యండి. మీకు శక్తి కొలది అమ్మ స్తోత్రాలను, అమ్మ నామాలను. అమ్మ కథలున్నాయి, అమ్మ ఎలా పుట్టింది, క్షీరసాగరంలో పుట్టింది, భృగు మహర్షికి కూతురుగా పుట్టినది. అదే రీతిలో స్వామి రాముడైతే సీత అయింది, కృష్ణుడైతే రుక్మిణి అయింది, వరాహస్వామి పరశురాముడైతే భూమి అయింది. ఇలా ఏ అవతారాలలో స్వామి వెంట అమ్మ ఏ రూపాలలో ఉంది, ఏ అవతారాలలో అమ్మ ఎన్ని కష్టాలు పడింది, మన కోసం ఎన్ని కష్టాలు పడింది, లంకకు వెళ్ళింది, చెరలో బాధపడింది, తోటి ఆడవారిని రక్షించాలని తాను కూడా జైల్లోకి వచ్చింది, బురదలో పడ్డటువంటి పిల్లవాడిని తీయడానికి తల్లి సంకోచించకుండా స్వయంగా తాను కూడా బురదలోకి దిగుతుందో, లంకలో చెరబట్టబడిన ఆడవారిని విడిపించడానికి తాను కూడా చెరపాలైంది, తాను లంకకు వచ్చినది, ఆమె దయను, ఆమె ప్రేమను, ఆమె వైభవాన్ని, ఆమె మహిమను, కొందరికి ఆమె పరాక్రమం కావాలి, ఆమె దుర్గా, ఆమె కాళి, ఆమె దళిత, ఆమె మరొకటి. చదవండి, సహస్రనామార్చన చేయండి, శక్తి ఉంది లక్షపుష్పార్చన చేయండి, సమయం ఉంది కథలన్నీ వినండి. రాత్రిపూట ఎలాగూ జాగరణ చేయాలి కాబట్టి పగలు రాత్రి కథలు వినండి, వస్తే పాటలు పాడండి, మంగళవాద్యాలు, మంగళ గానములు, నృత్యములు ఇవన్నీ చేయండి. వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు మీ శక్తి మేరకు తాంబూలం, వస్త్రాలు, దక్షిణ ఇవ్వండి. అలాగే మీరు పిలిచినటువంటి ముత్తైదులకు కూడా మనం వాయనమంటామే కానుకే, కానుకలు ఇవ్వండి. పూర్ణాలు ఇస్తారా, లడ్డూలు ఇస్తారా, అరిసెలు ఇస్తారా, ఏమిస్తారు, మీ శక్తిని బట్టి అవి తయారు చేయించి వారందరికీ వాయనం ఇవ్వండి. ఆ వాయనంలో మరి వస్త్రాలు పెట్టాలి, చీర కావాలి, తోతులు కావాలి, గాజులు కావాలి, దువ్వెన, అద్దములు, కాటుక,
అత్తరు పన్నీరు ఇదంతా మీ శక్తి. ఏమీ లేదు, ఓ చీర, ఓ ఉత్తరీయం, ఓ జాకెట్ బట్ట పెట్టి నమస్కారం చేయండి, పాలు పోయండి, లేదు తేనె ఇవ్వండి, కాదు పానకం పోయండి. ఇలా ముత్తైదులను పూజించి, బ్రాహ్మణులను పూజించి, వారికి చక్కని కమ్మని భోజనము పెట్టి, వారు తిన్న తర్వాత వారి ఆజ్ఞను తీసుకొని మీరు కూడా భోజనం చేసి, భోజనం చేస్తున్నప్పుడు కూడా కణే కణే హరిం ధ్యాయన్ లక్ష్మీంచ కమలాలయాం భుంజతే యస్తు లోకేస్మిన్ సహా శ్రీమాన్ ధనవాన్ భవతి. ఇది శాస్త్రం. ఎలా భోజనం చేయాలి, పరమాత్మ ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి అంటే ప్రతి మెతుకు మెతుకులో పరమాత్మను చూడాలి. పోతున చెప్తాడు, అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని పెద్దల బొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాని కన్నుదోయికి అన్యకాంతలు అడ్డంబైన మాతృభావన చేసి మరలు అని. ప్రహ్లాదుడు ఎలా నడుస్తున్నాడు, ఒక అడుగు వేస్తే రామా, మరో అడుగు కృష్ణ, కేశవ, మాధవ, నారాయణ, మధుసూదన, గోవింద, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క నామం స్మరించాడు. అందులో మయమరిచిపోయాడు, తానెవరో మరిచిపోయాడు. ఆ భక్తితో పరమాత్మ నామాలను, సహస్రనామాలు, శక్తి లేదు అష్టోత్తరములు, అవకాశం లేదు ద్వాదశనామములు, చతుర్దశనామములు, బాగా అవకాశం ఉంది లక్షనామములు, లక్ష పుష్పార్చన, 10,000, 1,000, 128, శక్తి లేదు 28, శక్తి లేదు 12, శక్తి లేదు 3. హాయిగా నామములతో అర్చన చేయండి, ప్రసాదాన్ని నివేదన చేయండి, అమ్మకు నాన్నకు కలిపి అద్భుతంగా హారతిని ఇవ్వండి, ఈ హారతి అందరికీ చూపెట్టి నమస్కరించుకోమని చెప్పండి, తరువాత తీర్థప్రసాదాలు వచ్చిన వారికి ఇవ్వండి, వారికి వాయనములు మీ శక్తి మేరకు ఇవ్వండి, అలా వచ్చిన వారందరికీ చక్కగా భోజనాలు పెట్టండి, శక్తి ఉంటే అందరికీ మీ దగ్గరున్న వస్త్రాలు కూడా పెట్టండి, శక్తి లేదు నమస్కారం చేయండి. అలా చక్కగా భోజనం చేసి వెళ్ళిపోతున్న వారి ఆశీస్సులు తీసుకోండి, వారి అనుమతి తీసుకోండి. మన సంప్రదాయం ఎలాంటిదంటే 10 మందిని పిలిచి ఓ పూజ చేసి వారందరికీ భోజనం పెట్టి వారు వెళ్ళిపోగానే ఉన్నదాన్ని మనం తిందాం అని కాదు మన సంప్రదాయం. ఏ వ్రతం చేసినా బ్రాహ్మణులు బంధువులు భోజనం చేసి లేచి కూర్చుంటే, చేయగడుక్కొని కూర్చుంటే అడగాలి, అయ్యా మరి పదార్థాలు మిగిలాయి వాటిని ఏం చేయాలి, అన్నశేష కింక్రియతామని అడగాలి, మిగిలిన వాటిని ఏం చేయాలి. వారు చెప్తారు, ఇష్టైస్సహ భుజ్యతాం, మీకు కావలసిన వారితో కలిసి భోజనం చెయ్యండి అంటారు. అలా వారి అనుమతి పొంది భోజనం చెయ్యండి. మీ శక్తి మేరకు భోజనం చేస్తూ కూడా మీరే కాకుండా బంధువులే కాకుండా ఇష్టులే కాకుండా కావలసిన వారే కాకుండా ఎవరెవరు ఆకలితో వస్తారో వారందరికీ భోజనం పెట్టండి. శక్తి లేదు ఇద్దరికో ముగ్గురికో పెట్టండి, మీరు భోజనం చేయండి, అమ్మవారిని మనసారా ప్రార్థించండి. భోజనం చేశాం కదా, పిండి వంటలతో బాగా తిన్నాం, హాయిగా పడుకుందాం, ఇది వ్రతం కాదు, పగటిపూట నిద్రపోకూడదు, రాత్రిపూట నిద్రపోకూడదు, కాబట్టి పగలు రాత్రి లక్ష్మీనారాయణ నామ సంకీర్తనంతో గడపాలి, మరునాడు స్నానం చేసుకొని అనుమతి తీసుకొని, వచ్చినటువంటి వారి అనుమతి తీసుకొని అమ్మవారిని స్వామిని దీపారాధనతో మళ్ళీ పూజించి వారి అనుమతి పొంది వారిని యథాస్థానానికి పంపి అప్పుడు తాను తన నిత్యకృత్యాలను నియమాలను ఆచరించుకోవాలి. ఇది సంగ్రహంగా వరలక్ష్మి వ్రతం యొక్క విధానం. ఆడంబరాలు, అట్టహాసాలు అవకాశాలను బట్టి చేసుకుంటాం. అవేవి లేకున్నా అమ్మ సంతోషిస్తుంది, అనుగ్రహిస్తుంది. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. సర్వే జనాః
సుఖినో భవంతు.